దాదాపుగా రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం మా ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు. ఈరోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉపయోగపడ్డది. ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, సమ్మక్క సారలమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు, ఆదివాసీ బిడ్డలు, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది. కాబట్టి బడుగుల పక్షాన, ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగింది. కాబట్టి 100 సంవత్సరాలైనా కూడా ఈరోజుకు సమ్మక్క సారలమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు. మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు ఈరోజు వాళ్ళు అమరులై దేవతలుగా ఇక్కడ వెలిసిల్లుతున్నారు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు, పీడించినప్పుడు, ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు. నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొందినాం. ఆ స్ఫూర్తితోనే 10 సంవత్సరాలు నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని, దోపిడీని, ప్రజల్ని, ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం, శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం. ఆ రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ప్రజాస్వామిక దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరిని కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజాపాలన ద్వారా ప్రజల దగ్గరికి చేరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాల వల్ల 100కి 100% సమస్యలు పరిష్కారమైనవని నేను అన్నాను. కానీ ప్రజలకు ఒక భరోసా, ఒక విశ్వాసం, ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు, ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళొచ్చు, ఈ ప్రభుత్వం మా దగ్గరకు వస్తుంది, మా గ్రామాలలో మా మాట వింటుంది, మా గ్రామాలలో ఉండే సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది, తండాలలో, గూడాలలో కూడా ప్రజాపాలన ప్రజలకు చెరువవుతుందనే నమ్మకాన్ని ఈ 75 రోజుల్లో మేము కల్పించే ప్రయత్నం చేసి ఇక భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం.